బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్థిక నేరగాళ్ల బిల్లును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించారు. విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం వస్తుంది. ఈ బిల్లును గత నెల 19న లోక్సభ, 25న రాజ్యసభ ఆమోదించాయి. చట్టం అమల్లోకి రావడంతో ఆర్థిక నేరగాళ్లు వారి బినామీల ఆస్తులను జప్తు చేయొచ్చు. అయితే చట్టానికి సంబంధించి అలాగే రాష్ట్రపతి ఆమోదించిన విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, గుడ్ ఈవినింగ్. ఈ బిల్లులో ఏ అంశాలు ఉన్నాయి, అలాగే ఈ బిల్లు ద్వారా ఆర్థిక నేరగాళ్లను కట్టడి చేయడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయి? ఏడాది మార్చి 1న కేంద్ర కేబినెట్ ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించింది. అయితే గత బడ్జెట్ సమావేశంలోని బిల్లును ఆమోదించాలని పార్లమెంట్ లోక్సభ ముందుకు మార్చి 12న తీసుకొచ్చింది. అయితే గతంలో బడ్జెట్ సమావేశాల్లో సభ సజావుగా జరగకపోవడం కారణంగా మాన్సూన్ సెషన్ లో ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ సంబంధించినటువంటి బిల్లును లోక్సభ 19న ఆమోదించింది, 25న రాజ్యసభ ఆమోదించింది. ఆ తర్వాత ఇవాళ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ ఆర్థిక నేరాల బిల్లును ఆమోద ముద్ర వేస్తూ ఆ అమల్లో తీసుకురావడం జరిగింది. ఇదంతా ఈ ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి ఈ బిల్లును ఆమోదించడానికి కారణాలు చూసుకుంటే ముఖ్యంగా వజ్రాల వ్యాపారం అయినటువంటి నీరవ్ మోదీ అలాగే కింగ్ఫిషర్ విజయ్ మాల్యా తరహా ఆర్థిక నేరాల ఆటలు కట్టించేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిందని చెప్పి బీజేపీ చెప్తుంది. ఇందుకు సంబంధించిన ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లు కారణంగా ఇకపై విదేశాలకు 100 కోట్లకు పైగా ఎవరైనా కానీ ఎగవేత వేసి పారిపోయినటువంటి వారి ఆస్తులను జప్తు చేసేటువంటి అధికారం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి నిరోధక చట్టం పక్కకు పెడితే ఈ ఫ్యూజిటివ్ బిల్ వేరుగా ఉంటుంది. కాబట్టి ఆర్థిక నేరగాల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ కానీ అధికారం కల్పిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ఈ బిల్లు పాస్ అయిన సందర్భంగా ఇటు పీయూష్ గోయల్, గతంలో అరుణ్ జైట్లీ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ నూతన చట్టం కారణంగా పాత నేరస్తులను కూడా దీనికి సంబంధించిన కేసుల కిందకు ఈ ఆర్థిక నేరాలు పాల్పడి గతంలో పాల్పడి ఉన్నటువంటి కేసుల వారిని కూడా ఈ చట్టానికి వర్తింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు విజయ్ మాల్యాను, నీరవ్ మోడీని భారత్ కు రప్పించే ప్రయత్నాల్లో ఒకవైపు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే వారికి సంబంధించిన ఆస్తులు భారత్ లో ఉన్నాయి, కాబట్టి వాటిని జప్తు చేయాలంటే సరైనటువంటి చట్టం లేకపోవడం కారణంగా దీన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. దీని కారణంగా ఆస్తులు జప్తు చేయడమే కాకుండా బినామీ ఆస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి విచారణ కమిటీ, విచారణకు సంబంధించినటువంటి సంస్థలు ఇకపై రాబోయే రోజుల్లో అదుపులోకి తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటే వాటన్నింటినీ కూడా జప్తు చేసేటువంటి అవకాశం ఇకపై రానుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరం కారణంగా కలిగిన లబ్ధి మేరకే ఆస్తులు జప్తు చేసి వేలం వేసి అధికారం కూడా ఈ చట్టం ద్వారా వచ్చేటువంటి అవకాశం కనపడుతున్నాయి. నిరూపితమైన తర్వాతనే ఈ కొత్త చట్టం పారిపోయినటువంటి ఆర్థిక నేరగాళ్ళు కానీ రుణ ఎగవేతదారులకు సంబంధించి అన్ని ఆస్తులను బినామ ఆస్తులతో సహా స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం ఈ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ బిల్లును ఆమోదించడం కారణంగా రాబోయే రోజుల్లో అమల్లోకి రాబోతుంది. గోపి, రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్, అది చూస్తున్న ఆర్థిక నేరగాళ్ల బిల్లును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదించినట్లు తెలుస్తోంది. విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల ఆస్తులను స్వాధీనం చేసుకునే బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. ఈ చట్టం ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు దర్యాప్తు సంస్థలకు అవకాశం వస్తుంది. ఈ బిల్లును గత నెల 19న లోక్సభ, 25న రాజ్యసభ ఆమోదించాయి. చట్టం అమల్లోకి రావడంతో ఆర్థిక నేరగాళ్లు వారి బినామీల ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం లభించింది.